వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. తన ధర్మంలో ఋషులు అందించిన వాక్యాలు మన జీవనానికి ప్రమాణాలుగా ఉపకరిస్తాయి. ఆ వాక్యాలను తెలుసుకుని ఆచరించడం మనందరి కర్తవ్యం. ఈనాటి ఋషి వాక్యంలో ఋషులు మనకు అందించిన చక్కని ఉపదేశాన్ని తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవాన్ని చల్లని చూపు అనే మాట మన సంస్కృతిలో అలవాటు. భగవంతుని చల్లగా చూడాలి అంటుంటాం. అంతేకాదు భగవంతుని కటాక్షం అని కూడా మాట్లాడుతుంటాం. ఈశ్వర కటాక్షం లభించిందనో, అదేవిధంగా ఆయన చల్లని చూపులు మనపై సోకాలి అనే మాటలు కూడా కనబడుతుంటాయి. ఈ మాటలంటికి మూలం మన వేదముల్లో గోచరిస్తుంటుంది. అంటే వేదము నుంచే మన సంస్కారములు మన సంస్కృతిలో మాటలు వచ్చాయని చెప్పడానికి పెద్ద ప్రమాణం. ఋగ్వేదంలో తవ స్వాదిష్టాగ్నే సందృష్టిరిదాచిదన్న ఇదాచిదక్తోహ అని ఒక మంత్రం ఉన్నది. ఇక్కడ ఈశ్వరుని ఉద్దేశించి చెప్పే మంత్రం, నీ యొక్క స్వాదిష్టా సందృష్టి ఇత్ అంటే ఆనందదాయకమైనటువంటి చల్లని చూపు ఏదైతే ఉన్నదో అది మాకు లభించుగాక. ఇది దీని యొక్క భావం. ఇదే కటాక్షం అనే మాట నుంచి వచ్చినది. శంకర భగవత్పాదులు వారు లక్ష్మీ కటాక్షం మనకు లభించాలంటూ కనకధార స్తోత్రాన్ని కూడా అందించారు. ఇక్కడ ఈశ్వరుని చూపు పడితే చాలు, మనం ధన్యులమవుతాం. అందుకే భగవంతుడు ఎవరిని చూస్తాడో వాడి బ్రతుకు ధన్యమవుతుంది అంటూ ఉపనిషన్ మాత కూడా అనేక రకాలుగా చెప్తున్నది. అయితే భగవంతుడు మనల్ని చూడాలంటే మనం ఆయన్ని చూడాలి. మనం ఆయన్ని చూడాలి అంటే మన దృష్టిని ఆయనపై కేంద్రీకరించాలి, అనగా మన బుద్ధిని భగవంతుని ఎందు నిలపాలి. అలా నిలిపినట్లయితే ఆయన దయాపూర్వకమైనటువంటి అనుగ్రహం మనకు లభిస్తుంది. ఆయన దృష్టి అంటేనే సంకల్పం అని అర్థం. భగవంతుని సంకల్పం, ఆయన సంకల్పించుట అంటే అనుగ్రహించుట. భగవత్ సంకల్పం ఎందు ఏ సంపద మనకు లభించేది కాదు. అందుకే నన్ను అనుగ్రహించాలని ఆయన సంకల్పించాలి అనే భావమే ఆయన నన్ను చూడాలి అనేటువంటి భావంలో మనకు కనబడుతుంది. రామాయణంలో ఒక మాట చెప్తాడు వాల్మీకి. అయోధ్యలో వాసులందరూ రాముడిని చూడాలని వస్తారు. రాముడు వాళ్ళని చూసి అనుగ్రహిస్తాడు. అప్పుడు ఆ పౌరులు ఒకరితో ఒకరు అనుకుంటూ ఉంటారు, ఎవరు రాముడిని చూడరో అదేవిధంగా రాముడు ఎవరిని చూడడో వాళ్ళు బ్రతుకున్నా వ్యర్థులేనో మాట చెప్పాడు. అంటే రాముడు చూడాలి, రాముణ్ణి చూడాలి. ఈ రెండు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మనం భగవంతుని చూడాలి. అంటే ఆయన ఉన్నాడు అనేటువంటి ఒకనొక శ్రద్ధతో ధ్యానము ఆరాధన చేసి మన దృష్టి ఆయనందు నిలపాలి. అప్పుడు ఆయన దృష్టి కృపారూపంగా మన వైపు వస్తున్నది. కానీ భక్తి రూపంగా మన దృష్టి ఆయన వైపు ప్రసరిస్తే దయారూపంగా ఆయన దృష్టి మన వైపు వస్తుంది. అందుకే భగవంతుడి చూపు మనకు లభించాలి. ఎందుకంటే ఆ చూపులో ఉండే లక్షణం స్వాదిష్ట. మంచి మాట అన్నది వేదమాత. స్వాదిష్ట అంటే రుచికరమైన, అంటే ఆనందాన్ని కలిగించే, ఆహ్లాదాన్ని ప్రసాదించే అని అర్థం. ఇక్కడ అంటే భగవంతుడి చూపులో ఆనందాన్ని కలిగించే లక్షణం ఉన్నది. అలా ఆనందం కలిగించేటట్టుగా స్వామి నిన్ను చూడాలి. ఎందుకంటే అవతల వాడు ఎర్రగా చూశాడు, నిప్పులు చిమ్ముతూ చూశాడు అంటే ఆగ్రహించాడని అర్థం. అయితే భగవంతుడికి మాత్రం ఆగ్రహం లేదా? ఉంటుంది. ఎందుకంటే ధర్మం తప్పిన వాడి పట్ల భగవంతుడి యొక్క కటాక్షం తీవ్రమైనటువంటి క్రోధంతోనే ఉంటుంది. దాన్ని వేదం మన్యువు అని కీర్తించింది. ఇక్కడ అంటే క్రోధ రూపమైనటువంటి భగవత్ శక్తి అది కూడా ఉంటుంది. అదే మనకి ప్రకృతిలో క్షోభ రూపంలో కనబడుతుంది. ఒక భయంకరమైన ఉప్పెనలో మరొక రకాల ఉత్పాతాలో మనల్ని చల్లగా చూచే ప్రకృతిలోనే అవి కనబడుతున్నాయి. బాధించేవి కూడా ప్రకృతిలోనే కనబడుతున్నాయంటే చల్లగా అనుగ్రహించే లక్షణంతో పాటు తీవ్రంగా బాధ పెట్టే లక్షణం కూడా ప్రకృతిలో ఉంది. ఈ ప్రకృతి ఏమిటి? పరమేశ్వరుని యొక్క స్వరూపమే కదా. అందుకు భగవానుడికి రెండు రకాల చూపులు ఉన్నాయి. కానీ మనం ఆశించేది దేనిని? నీ యొక్క చల్లని ఆనందకరమైన చూపునే నాపై ప్రసరింపజేయు అని దీని యొక్క భావం. అయితే వేదం మరొక లోతైన అంశం చెప్పింది. ఏమనంటే ఉదయించిన దగ్గర నుంచి మేము నిద్రపోయే వరకు, అంటే పగలు నుంచి రాత్రి వరకు, నీ ప్రకాశవంతమైనటువంటి చల్లని చూపులు మాకు ఎల్లవేళలా లభిస్తున్నాయన్నది. లభించు గాక అనకుండా లభిస్తున్నాయని చెప్పింది. అది గొప్ప అంశం ఇక్కడ. అంటే భగవంతుడు కరుణ నిరంతరం ఉంది అనే భావం కలగాలి. నిరంతరం రావాలి అని కాదు, ఉంది. అంటే భగవంతుడి కృప ఉన్నది ఈ ప్రపంచంలో. ఉంటేనే ఈ ప్రకృతికి మనకి ఉనికి ఉన్నది. అయితే తత్కాలంగా ఏమైనా బాధలు ఏమైనా కలిగినా ఇదివరకటి పాపఫలంగా వచ్చినప్పటికీ కూడా అది కూడా భగవంతుని కరుణలో ఒక భాగమే. అని శిక్షించడం కూడా ఒక పాలకత్వ లక్షణంలో ఒక భాగం. అది ఎందుకోసం? లోకక్షేమం కోసం అది కనబడుతుంది.
ఆ విధంగా భగవానుడు ఎల్లవేళల మనల్ని చల్లగా చూస్తున్నాడు అనే భావం చాలా అద్భుతమైన అంశం ఇక్కడ. ఆ భావం మనకు కలిగితే ఇది ఒక పాజిటివ్ థాట్ అంటారు. అంటే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తున్నాడు, చూడాలి అనకుండా చూస్తున్నాడు అన్నారు. ఎప్పుడైతే ఈ భావం కలిగిందో మనకున్న మంచి అంతా కనబడుతుంది, మనకు జరుగుతున్న మంచిని మనం గుర్తించగలం. అందుకే మన పట్ల భగవంతుడు దయ కలిగి ఉన్నాడనే భావం ఎల్లవేళలా అవసరమే. అందుకే సందృష్టి అని ఒక గొప్ప మాట అన్నారు. భగవంతుడు తన చూపుని మనపై ప్రసన్నంగా ప్రసరించడమే కాకుండా ఆ చూపులో మరొక లక్షణం ఉంది. సమ్ అంటే సంపూర్ణమైన, సమగ్రమైన అని అర్థం. ఇవాళ ఈ సంఘటన ఎందుకు జరిగిందనేది మనకు అర్థం కాదు, ఆయనకు తెలుస్తుంది. ఈ సంఘటన కూడా పరిణామంలో మనకు మంచి కలిగించడానికి. అందుకే భగవానుడి దృష్టి స్వాదిష్టము, సంపూర్ణము, ఈ రెండు లక్షణములతో ఉన్నది. స్వాదిష్టం గనక దానిలో ఆనందాన్ని కలిగించే లక్షణం ఉంది, సంపూర్ణము గనక సంపూర్ణమైన జ్ఞానం కూడా ఉన్నది. అంటే భగవంతుడి చూపులో రెండు లక్షణాలు, జ్ఞానం, ఆనందం. ఈ జ్ఞానానందములే భగవంతుడి యొక్క చూపుకున్న లక్షణాలు. అది మన దయ అంట. అంటే దయలో జ్ఞానము, ఆనందము రెండు ఉన్నాయి. అంటే భగవంతుడు దయతో మనం అన్నీ పొందుతున్నామని భావన కలిగితే అది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, పరిణామంలో ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తున్నాడు, ఈ విశ్వంలో అన్ని వైపుల నుంచి ఆయన కరుణాకటాక్షాలే ప్రసరిస్తున్నాయి అనే భావన మన నిత్య చింతన కావాలి, మన స్వభావం కావాలి. స్వస్తి. ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని ఈ రోజు కొంత తెలుసుకుందాం. భవజలధిమగాధం దుస్తరం విస్తరేయం కథమహమితి చేతో మాస్మగాః కాతరత్వం సరసిజదృశి దేవే తావకీ భక్తిరేక నరకభిధి నిషన్నా తారయిష్యత్వవశ్యం. అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఎన్ని విధాల పరమాత్మకు శరణాగతి చేసినా పరమాత్మ యందు భక్తిని ప్రదర్శించినా కూడా తక్కువే అవుతూ ఉన్నది. కొన్ని క్షణాల్లో పరమాత్మకి ఎన్ని ఆరాధనలు చేస్తూ ఉన్నా అనేక మంది బంధుమిత్ర సపరివార వర్గములన్నీ కూడా మన చుట్టూ ఉన్నా కూడా ఎంతమంది ఉన్నా ఈ భవసాగరంలో మునిగి తేలుతూ ఉండేటువంటి మానవులకి కొన్ని అధైర్యపడేటువంటి క్షణాలు కూడా కొన్ని ఎదురవుతూ ఉంటాయి. అటువంటి క్షణాల్లో మన మనస్సు కాస్త భయానికి లోనైపోతుందేమో, అందుకే మనస్సుకి చెబుతూ ఉన్నాం ఈరోజు మనస్సుకి ధైర్యం చేకూర్చేలాగా పరమాత్మకి శరణాగతి మనం చేస్తూ ఉన్నాం. ఏమంటున్నామండి ఈ పరమాత్మకి చేసేటువంటి ప్రార్థనలో అంటే, భవ జలది మగాధం దుస్తరం విస్తరేయం. స్వామి, ఈ సంసార సాగరాన్ని దాటడం అంటే ఈ సంసారంలో ఎదురయ్యేటువంటి సుఖదుఖాలను, అనేకమైనటువంటి కష్ట నష్టాలను ఎదుర్కోవడము అంటే అబ్బో ఎంత కష్టంగా ఉన్నది స్వామి, మా వల్ల కావట్లేదని చెప్పి మన మనస్సు ఎక్కడ భయానికి గురైపోతుందేమో అని చెప్పి మన మనస్సుకి ఈ క్రాంతిని అందజేస్తూ ఉన్నాం. ఓ చేతహ, ఓ మనహ, ఓ మనస్సా, ఏమాత్రము కూడా నీవు చింతించకు, భయపడవలసినటువంటి అవసరం ఏమాత్రము కూడా లేదు. ఈ సంసారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భయాన్ని కొంచెము కూడా నీవు పొందకుమా అని చెప్పి మన మనస్సుకి చెబుతూ, మాస్మగాహ కాతరత్వం. కాతరత్వము అంటే పిరికితనం. ఆ పిరికితనాన్ని పొందకుమా అని చెప్పి మన మనస్సుకి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇలా పరమాత్మకి శరణాగతి చేస్తూ ఉన్నాం. సరసిజదృశి దేవే తావకీ భక్తిరేక నరకభిధి నిషన్నా తారయిష్యత్వవశ్యం. నరకాసురుడు వంటి అనేక మంది రాక్షసుల్ని సంహరించి ప్రతి క్షణము కూడా ఉత్తమమైనటువంటి తన యొక్క భక్తులని కాపాడుకోవడానికి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రాఘవ, బలభద్ర, కృష్ణ, కల్కి అంటూ అనేకానేక అవతారాల్లో విచ్చేసి మనల్ని అనుగ్రహించినటువంటి పరమాత్మ ఉండగా ఎందుకు మనసా నీకు భయము? అటువంటి పరమాత్మ మీద నీవు నిశ్చలమైనటువంటి భక్తిని ప్రదర్శించు చాలు, ఆయన యొక్క సంస్మరణలో నీ ఉండు చాలు, ఈ సంసార సాగరం అనేటువంటిది చాలా చిన్నదైనటువంటి విషయమైపోతుంది, ఏమాత్రము కూడా భయపడకు, మనకు పరమాత్మ ఉన్నాడు అంటూ మన మనస్సుకి మనం సమాధానపరుచుకుంటూ పరమాత్మకి శరణాగతి చేస్తూ ఉన్నాం. ఆహా, ఉత్తమమైనటువంటి శరణాగతి అండి ఇది. ఈరోజు ఇటువంటి శరణాగతి ద్వారా మనం పరమాత్మని ప్రార్థించినట్లయితే
ఎంతో గొప్పదైనటువంటి ఆనందదాయకమైనటువంటి భక్తి రసాన్ని పొందుతూ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. కార్తీక మాసంలో ప్రతి తిథిలో ఏదో ఒక విశిష్టత దాగి ఉంది. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు నవంబర్ 7వ తేదీ చాంద్రమాన శ్రీమద్ వికారినామ సంవత్సర దక్షిణాయనం. శరదృతువులో అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శుక్లపక్ష దశమి శతభిషా నక్షత్రం గురువారం. ఈనాటి తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు మనం గమనించినట్లయితే, విశాఖ కార్తె ఈరోజటి నుంచి ఈరోజు రాత్రి నుంచి కూడా ఆరంభమవుతున్నది. ఈ విశాఖ కార్తె సందర్భంగా విశేషమైనటువంటి చక్కనైనటువంటి వాతావరణం అంతా కూడా ఈ లోకంలో ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. అలానే ఈరోజు విశేషించి శతభిషా నక్షత్రం కావడం, దీర్ఘమాయు ప్రతిరద్భేషజాని అంటూ ఆయురారోగ్యాలన్నీ కూడా ఈ నక్షత్రం రోజున మనం పొందుతాము అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. కనుక ఈ నక్షత్రాధిదేవత ఆరాధనం ద్వారా విశేషమైనటువంటి ఆయురారోగ్యాల్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. విశేషించి కల్పసూత్రకారుల్లో ఒకరైనటువంటి యాజ్ఞవల్క్య మహర్షి యొక్క జయంతి కూడా ఈరోజు జరుగుతూ ఉన్నది. కనుక ఇన్ని విశేషాలతో కూడినటువంటి ఈ రోజున హైందవ సాంప్రదాయంలో ప్రతిరోజు కూడా పర్వదినమే, అటువంటి ఈ రోజున విష్ణు శివారాధనలతో మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. ఇది ఈనాటి తిథివార నక్షత్రాలలోని కొన్ని. శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.